हेलो एवरीवन आज हम नवी कक्षा के छठवा पाठ बेटी के नाम पत्र इस पाठ के बारे में हम जानेंगे तुम ऐसा कोई काम न करना जिससे दूसरों से छिपाने की इच्छा तुम्हारे मन में उठे इच्छा బాత్కు होती है जब జబ్ कोई गलत గలత్ करती हो నీవు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చెయ్యకు అంటే ఎలాంటి పనులు అంటే ఏ విషయానైనా ఇతరులతో దాచిపెట్టాలనే కోరిక నీ మనసులో అసలు కలగకూడదు ఏ విషయమైనా నువ్వు ఇతరులకు దాచిపెట్టాలనే ఆలోచన నీ మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు తప్పు పని చేసినప్పుడు తప్పు పని చేసినప్పుడు అంటే తప్పు పని చేసినప్పుడు మాత్రమే నీకు అటువంటి ఆలోచన అనేది వస్తుంది కిస్ బహదూర్ బను సబ్ కుచ్ స్వయం టీక్ హోజాయేగా బహదూర్ అంటే బ్రేవ్ బ్రేవ్గా బ్రేవ్గా అనమాట అంటే ధైర్యశాలిగా మారు అన్నీ తమంట తమంతట తామే సర్దుకొని పోతాయి యది తుమ్ బహదూర్ బనోగితో తుమ్ ఐసి కోయి బాత్ నహి కరోగి జిస్సే తుమ్హే డర్నా పడే యా జిస్సే तुम्हें తుమ్హే होना పడే ఒకవేళ నువ్వు ధైర్యశాలిగా మారావనుకో ఈ విధమైన అంటే తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవు వాటి వలన నీవు భయ భయపడాల్సిన సందర్భం కూడా రాదు ఒకవేళ ఆ పని నీకు చెయ్యాలని అనిపించినప్పుడు నీవు సిగ్గుపడవు కాబట్టి ధైర్యమైన నిర్ణయాలు తీసుకో తీసుకోవాలి నీవు తీసుకునే నిర్ణయాలు దేశం నష్టపడే విధంగా ఉండకుండా దేశం గర్వపడే విధంగా ఉండాలి తుమ్ యతో మాలూమీ అయి బాపూజీకి నేతృత్వమే స్వతంత్రత జో ఆందోళన చలాయా జాయి ఉపారక్ని జైసీ కొయి బాత్ నహీ హై హంతో సభీ కాం దిన్కే ఉజాలేమే కర్తే హే అచ్చా బేటియా అబ్ విధా నీకు తెలుసు నీకు తెలుసు కదా బాపు అంటే ఎవరు మహాత్మా గాంధీ మహాత్మాగాంధీ గారి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాలలో దాచిపెట్టిన దాచిపెట్టాల్సిన విషయాలు ఏమీ లేవు ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా మేము పగటిపూట వెలుతురులోనే చేస్తాం కాబట్టి మేము దాచిపెట్టాల్సిన అంటే దాచిపెట్టాల్సిన విషయాలు ఏమి కూడా లేవు సరే ఇక సరేనమ్మ ఇక సెలవు భారత్కే సేవా కెలియత బహదూర్ సిపాయి బను ఎహి మీరీ శుభ్ హే భారతదేశానికి సేవ చేయడం కోసం నీవు ఒక మంచి ధైర్య ధైర్యవంతురాలు లాంటి సైనికురాలిగా మారాలి ఇదే నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తుమ్హారే పిత నీ యొక్క తండ్రి జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ